ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్తే వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్ ఇక వరాలకు వలతి కరోనాను ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రశంసించారు ఫిబ్రవరి నుంచి దేశంలో కరోనా రెండో వేవ్ ఉధృతి పెరిగిందన్నారు సెకండ్ వేవ్ లో మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందన్నారు ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఈ సందర్భంగా గవర్నర్ సెల్యూట్ చెప్పారు కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఏపీ ఆర్థిక పురోగతిని కనబరుచుందని అన్నారు The welfare calendar for the year 2021-22, enabling advanced planning for delivery of all schemes, thereby exhaustively covering all eligible beneficiaries. Education. My government ambitions to develop global competencies among the youth. Through access quality education. My government has supported 44.5 lakh mothers under Jagananna Amma Bodhi to send their children to schools. And so far, 13,022 crores is spent under this scheme. Through Jagananna Vidya Kanuka, my government has distributed teaching learning materials to 47 lakh students. Telugu English dictionary as a part of the student's kit is being provided to promote English fluency in the students. Under Jagananna Gurumudha, 36.88 lakh students have so far been benefited with a total amount of rupees 1600 crores. English is medium of instruction in schools from primary level to help underprivileged students to compete with the students from different sections at national and international levels. English will be medium of instruction for all degree courses from the academic year 2021-22 onwards. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఆర్చీ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 97వ రోజుకు చేరుకున్నాయి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు యు వెంకటేశ్వర్లు బి మురళీరాజు మాట్లాడుతూ దేశంలో ప్రబలుతున్న కోవిడ్ నియంత్రణలను దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రభుత్వ రంగ పరిశ్రమల అమ్మకాలపై ప్రధాని మొండిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ మాట్లాడుతూ స్టీల్ కార్మికుల వేతన ఒప్పంద కాలం ముగిసి 4.5 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు సరైన పద్ధతిలో చర్చలు సాగలేదు విభాగాల పోరాట కమిటీ నాయకులు డి సత్యనారాయణ డి మురళీకృష్ణ ఎం త్రినాద సీతారామరాజు విజయ్ కుమార్ వి ప్రసాద్ ఏడి ప్రసాద్ కేవీఆర్ మూర్తి ఏవిరావు గంగవరం గోపి రాజు రామస్వామి రమణయ్య తదితరులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా నూజివీడు పోలీస్ సర్కిల్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు సర్కిల్ పరిధిలో 10 మంది పిల్లలను బాల కార్మికులుగా గుర్తించారు పోలీసులు బాల కార్మికులుగా గుర్తించిన 10 మంది పిల్లలను కోవిడ్ పరీక్షలు చేయించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని తెలిపారు తల్లిదండ్రులు ఎవరూ లేని అనాథ పిల్లలను ఐసీడీఎస్ అధికారులకు అప్పగిస్తామని వెల్లడించారు నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మైనర్ పిల్లలను పరిలో పెట్టుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నూజివీడు సే వెంకటరమణ పట్న రూరల్ ఎస్ఐలు గణేష్ కుమార్ పండు దొర ముసునూరు ఎస్ఐ రాజారెడ్డి నూజివీడు తహసీల్దార్ ఎం సురేష్ కుమార్ పాల్గొన్నారు రాష్ట్ర డీజీపీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన పోలీస్ శాఖ వారు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా 10 మంది వీధి బాలులను ఇక్కడ గుర్తించడం జరిగింది నూజివీడు పట్టణంలో వీరందరినీ కూడా ఇక్కడ మన ఇన్స్పెక్టర్ పోలీస్ ఆఫీస్కి తీసుకురావడం జరిగింది అట్లాగే ఐసీడీఎస్ వారిని కూడా పిలవడం జరిగింది ఈ పిల్లలందరూ కూడా ఇప్పుడు ఏరియా హాస్పిటల్ కానీ ఎక్కడైనా తీసుకువెళ్ళి కోవిడ్ టెస్ట్ చేయిస్తారు కోవిడ్ టెస్ట్ చేయించిన తర్వాత వాళ్ళకి కోవిడ్ లేదని తెలిస్తే వాళ్ళ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ దగ్గరికి
లేకపోతే ఐసిడిఎస్ ద్వారా హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. ఇది మన పోలీస్ శాఖ వారు ఎవరు కూడా పిల్లలు అంటే పేరెంట్స్ ఉన్న పిల్లలు కావచ్చు అనారోగ్యంగా కావచ్చు వారు ఎటువంటి కోవిడ్ బారిన పడకుండా ఉండాలని ఒకవేళ పడితే వారికి వైద్యం అందించాలని ఉచిత వైద్యం అందించాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మన నూజివీడు పట్టణంలో మన పోలీస్ శాఖ వారు చాలా సమర్థవంతంగా చేస్తున్నందుకు వారికి అభినందనలు. ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గంలో వందల హెక్టార్లలో రైతులు జొన్న పంట పండించారు. స్థలం లేక పంట పొలాల్లోనే ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు. ప్రభుత్వం తాము పండించిన జొన్నలు కొనుగోలు చేయాలని రైతులు పెద్దవాగు వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేశారు. వాగులో దిగి జలయజ్ఞం నిర్వహించారు. ప్రభుత్వం చెప్పిన పంటలని పండించామని ఇప్పుడు ప్రభుత్వమే కొనడం లేదని రైతులు వాపోతున్నారు. చెన్నెళ్లకు దురికికి గాని ఇతర విత్తనాలకు గాని ఎరువులకు గాని అవసరం ఉన్నాయి డబ్బులు. మరి ఎవరు కొనకుంటే మరి ఎవరు కొనాలా? అదే మరి మా కనుట గ్రామానికి చెందినటువంటి ఎక్కర్ర మల్లేశ్వర రైతు కూడా మొన్న ఆర్థిక ఇబ్బందులతోటి జొన్నలు అమ్ముకోలేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఈ ఇప్పటికి కూడా ప్రభుత్వము కొంచెమన్నా కానీ ఏం దాని మీద ఆదేశాలు జొన్నలు కొనుగోలు చేయాలని చెప్తలేదు. మరి మరి మేము ఏం చేసి బతకాలా? మేము నిరుద్యోగులం ఉన్నాం, కనీసం జాబులు రాకపోయినా కానీ వ్యవసాయం చేసినా కానీ కొంచెం రకంగా మా యొక్క కుటుంబాలను ఆదుకోవాలనుకోని మేము ఏం చేయాలి? మేము అసలు ఆ జాబులు ఇస్తలేరు కనీసము. మరి ఏం చేయాలా? మరి మేము చావాలా? మరి బతకాలా అన్నటువంటి అయోమయంలో ఉన్నాం మేము. మరి ఏం చేసి బతకాలా మేము? అసలు అర్థమైతే లేదు. మరి రైతుల పరిస్థితి ఇంత ఘోరంగా. కృష్ణా జిల్లా గుడివాడ సబ్ డివిజన్ లో ఏర్పాటు చేసిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమానికి గుడివాడ సబ్ డివిజన్ ఆఫీసర్ ఎన్ సత్యానందన్ హాజరయ్యారు. గుడివాడ సబ్ డివిజన్ లో గుర్తించిన 43 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి వారికి పౌష్టికాహారం అందించారు. ఈ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా వీధి బాలలు బాలబాలికలను గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు డీఎస్పీ సత్యానందం. ప్రభుత్వం వారికి ఉచిత విద్య, దుస్తులు, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు కూడా ఉచితంగా పంపిణీ చేస్తారన్నారు. 14 సంవత్సరాలలోపు బాలబాలికల చేత పనులు చేయించడం నేరమన్నారు. ఈ కార్యక్రమంలో 1-1 సే గోవిందరాజు, 2-1 సే దుర్గారావు, గుడివాడ రూరల్ సే అబ్దుల్ నబీ ఎస్ఐలు పాల్గొన్నారు. గుడివాడలో కర్ఫ్యూ పకడ్బందీ అమలు అవుతుందండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పక్కగా కర్ఫ్యూ అమలు చేస్తున్నాము. ఈ ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. అప్పుడు జనం ఇష్టవంతంగా గుమ్మగూడి ఉండకూడదు, 3-4 మనుషులు మించి ఉండకూడదు. అందరూ కూడా ఇది కర్ఫ్యూ ఉందని లేదా కావద్దని కాకపోయినా అందరూ కూడా బాధ్యతాయుతంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలి. 100% మాస్కులు ధరిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడే శానిటైజ్ చేసుకుంటూ ఉంటే కనుక వారు కోవిడ్ బారిన పడకుండా ఉంటారు. వారి వల్ల మిగతా వాళ్ళ వరకు కూడా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక కోవిడ్ని మనం ఖచ్చితంగా బ్రేక్ చేయొచ్చు. సుమారుగా ప్రతిరోజు కూడా ఈ బళ్ళు అనవసరంగా బల్ల మీద తిరగడం, వాటి మీద సుమారుగా మా ఒక్క డివిజన్ పరిధిలోనే సుమారుగా 500 కేసులు ప్రతిరోజు బుక్ చేస్తున్నాము. దగ్గర దగ్గర 150,000, 2 లక్షల వరకు కూడా ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తున్నాను అందరికీ కూడా. ఇది I-64 అనేటువంటిది ఆయుర్వేద మెడిసిన్ అండి. ఇది కోవిడ్-19 వచ్చిన వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం అనుసంధానంలో ఉన్న ఆయుష్ డిపార్ట్మెంట్ వారు దీన్ని ఉచితంగా కోవిడ్ పేషెంట్లకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే కోవిడ్-19కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వారికి మందు ఇవ్వబడుతుంది. ఉచితంగా ఇవ్వబడుతుంది. ఆడవారికి అయితే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పిల్లలకి పాలిచ్చే తల్లులు కానీ మందు వాడకూడదు. ఆ తర్వాత ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ క్యాన్సర్, కిడ్నీ సమస్యలు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు, అదే లంగ్ ఇన్ఫెక్షన్, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇది వాడకూడదండి. ఈ మెడిసిన్ కావాల్సిన వాళ్ళు మన గుడివాడ హోమియో రీసెర్చ్ సెంటర్కి వెళ్తే వారం రోజుల్లో ఏ రోజు వెళ్ళినా కానీ ఉదయం 10 నుంచి 4 గంటల దాకా ఈ యొక్క మెడిసిన్ని అందజేస్తారు. ఆధార్ కార్డు, పేషెంట్ యొక్క ఆర్టీపీసీఆర్ కానీ సిటీ స్కాన్ రిపోర్ట్ కానీ వాళ్ళకి వాట్సాప్ చేయాలి. ఫోన్ అలవాటు లేకపోతే కనుక బై హ్యాండ్ ఇవ్వచ్చు.
రాజేంద్ర నగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో హై టెన్షన్ వైర్లు కింద నిర్మిస్తున్న బిల్డింగ్ ను కూల్చివేయడానికి వెళ్లిన టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్ ని టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ రవీందర్ రెడ్డి అడ్డుకున్నారు. కూల్చివేయడానికి వచ్చిన జేసీబీ వాహన తాళం లాక్కున్నారు. కాసుల కమ్ములు కుమ్మలాటలో మరోసారి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజా ప్రతినిధులు రోడ్లపైకి వచ్చారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బహిరంగంగా రోడ్లపై ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. అనంతరం టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ పై కార్పొరేషన్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డికి టౌన్ ప్లానింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. పద్ధతి కాదు నాకు ఫోన్ చేసే కదా సైడ్ కూడా చెప్తా పెద్ద కమిషనర్ ఫీల్ అయితే ఇట్లా పరిస్థితి ఏం చేసావురా చేస్తాను మరి నువ్వు రవే గీబే అని అట్లా మాట్లాడుతున్నావు ఏం చేస్తారు రాబాయ్ చెప్పు నువ్వు అట్లా మాట్లాడకన్నా ఇట్లే మాట్లాడుతున్నావు పెద్ద మనిషి నేను ఇంకా పెద్ద బేకారు కానీ కార్పొరేట్ వచ్చాను మీకు ఇచ్చా తీస్తున్నా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో కర్ఫ్యూ అమలుకు ప్రజలు సహకరించాలని గన్నవరం సీఐ కోమకుల శివాజీ పిలుపునిచ్చారు. వ్యాపారాలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేసుకోవాలన్నారు. తక్కువ సమయం మాత్రమే వ్యాపారాలు సాగుతున్న కారణంగా పోటీతత్వం బాగా పెరిగిందన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే సహకరించాల్సినటువంటి అవసరం ప్రతి పౌరుడి మీద వ్యాపారస్తుల మీద అడగ మీద ఉంది. ఈ విషయంలో పోలీసులు కొంచెం కట్టుగా ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది తప్ప ఏదో బైక్ చట్టాన్ని అమలు చేయాలి అనేటటువంటి ఉద్దేశం పోలీసులు ఏ కోసాన కూడా లేదు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని 144 అమలు చేయాల్సినటువంటి టైంలో అంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎవరైతే వ్యాపార సంస్థలు ఉంటారో ఆ వ్యాపార సంస్థల దగ్గర వాళ్ళ కుటుంబ వాళ్ళ వ్యాపార సముదాయానికి వచ్చినటువంటి కస్టమర్స్ అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటట్టు మాస్క్ పెట్టుకునేటట్టు విధిగా చూడాలి. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క వినియోగదారునికి కూడా శానిటైజర్ సప్లై చేయాలి. ఏ విధమైనటువంటి కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేటలో ఆపరేషన్ ముస్కాన్ రెండవ రోజు కార్యక్రమం జరిగింది. నూజివీడు డీఎస్పీ బి శ్రీనివాసులు నేరుగా వీధి బాలలను గుర్తించేందుకు విసన్నపేట బస్టాండ్ సెంటర్లో తనిఖీలు చేశారు. పిల్లలను పనులకు పంపే తల్లిదండ్రులను అందరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వవలసిందిగా ఎస్ఐ లక్ష్మణ్ను డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విసన్నపేట ఎస్ఐ లక్ష్మణ్ సిబ్బంది పాల్గొన్నారు. సిక్కుల గురువు టేక్ బహదూర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ అమీర్పేటలోని సిక్కుల గురుద్వారా కరోనా బాధితులకు అపన్నహస్తం అందిస్తుంది. సిక్కులు సేవా సంస్థ కోవిడ్ లో పోరాడుతున్న పేషెంట్లకు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్ సరఫరా చేసేందుకు ముందుకొచ్చారు. ఉచిత భోజనం ఔషధాలతో పాటు ప్రముఖ డాక్టర్లతో ఉచిత సలహాలు సూచనలు ఇప్పిస్తామని సేవా సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. తమతో పాటు సేవలో భాగస్వాములయ్యేవారు తమ సంస్థకు విరాళాలిచ్చి పరోక్షంగా సేవలో పాల్గొనవచ్చని సంస్థ నిర్వాహకులు తెలిపారు. खालसा वाहेगुरु जी की फतेह. सबको नमस्कार. मैं गुरु तेग बहादुर निष्काम सेवा सोसाइटी की तरफ से बोल रही हूँ. ये मेरी टीम है और हम लोगों ने मिलकर गुरु तेग बहादुर जी के 400th बर्थडे के दिन ये सोसाइटी फॉर्म करी थी, जहाँ हम लोग
इररिस्पेक्टिव ऑफ कास्ट और रिलीजन हम लोग सेवा कर रहे हैं ऑक्सीजन सिलेंडर्स की, खाने की, दवाइयों की. वी हैव डॉक्टर्स जो हमको गाइड करते हैं कौन सी दवाइयाँ कौन से पेशेंट को कब देनी है. इन दिस टफ टाइम ऑफ कोविड आई रिक्वेस्ट यू ऑल टू प्लीज हेल्प अस विद एनीथिंग दैट यू कैन और हेल्प अस. वी आर रेडी फॉर एनी काइंड ऑफ हेल्प दैट यू वॉन्ट. प्लीज डू कॉन्टैक्ट अस फॉर एनी हेल्प एंड ऑल्सो वी रिक्वेस्ट डोनेशंस एंड योर हेल्प एज रिक्वायर्ड. वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह. ऑक्सीजन ऑक्सीजन मेंशन करो. हो गया ना ऑक्सीजन बोल दी. 40 फैमिलीज लग करो अभी मेडिस చేసుకుంటారా? हम लोगों ने ऑलरेडी 40 फैमिलीज को ऑक्सीजन सिलेंडर्स मोर देन 60 फैमिलीज को हमने सेवा करी है. విశాఖపట్నం జిల్లా పశ్చిమ నియోజకవర్గం కోరమండల్ జంక్షన్ శ్రీహరిపురంలో వాహనదారులకు మల్కాపురం సీఐ దుర్గాప్రసాద్ అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో తప్ప బయటికి రావద్దని హితవు పలికారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో డబుల్ మాస్క్ ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. అందరూ స్వచ్ఛందంగా కరోనా నిబంధనలు పాటిస్తేనే తప్ప కరోనాని కట్టడి చేయలేమన్నారు. విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గుమ్మడి శ్రీరామ్ కరోనా బాధితునికి అండగా నిలిచారు. చీడికాడ మండలం చుక్కపల్లి గ్రామంలో కరోనాతో బాధపడుతున్న ఒక కుటుంబానికి 25 కేజీల బియ్యం, కూరగాయలు ఆయన అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మజ్జిగ కృష్ణకుమార్, హేమంత్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుమ్మడి శ్రీరామ్ అండి. మాడుగుల నియోజకవర్గం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆయన ఆశయాలతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. నియోజకవర్గంలో ఏ మూలలు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నేను ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి పేరు మీదుగా. అలాగే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం చాలా శ్రమించారు. ప్రజల్ని ఆదుకుంటున్నారు, ఆదరిస్తున్నారు, లెక్కలేనంత సహాయం దాన ధర్మాలు చేస్తున్నారు. అలాంటి వ్యక్తి అడుగుజాడల్లో నడవడం కోసం నేను శ్రమిస్తున్నాను. ఇదే కాకుండా 2016, 2017, 2018, 2019 వరకు విపరీతమైన సేవలు అందించాను. అయితే గత కరోనా నుంచి ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే కుడి చేత్తో దానం చేసి ఎడం చేయకు తెలియకూడదనే భావన ఒక పవన్ కళ్యాణ్ గారిలోనే ఉంది. మాడుగుల జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు గుమ్మడి శ్రీరామ్ గారు, మరి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి కరోనాతో ఇబ్బంది పడుతున్నారు, మరి వారి ఆర్థిక సహాయం చేయండి అని అడిగిన వెంటనే మరి శ్రీరామ్ గారు ఈ కుటుంబానికి 25 కేజీల బియ్యం, మరి అన్ని రకాల కాయగూరలన్నీ కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఒక వ్యక్తికి ఏదైనా వచ్చిందంటే అందరూ భయపడిపోతున్నారు. ఈరోజు భయపడాల్సిన అవసరం లేదు, కేవలం అది చిన్న వైరస్, మన సంకల్పం దానికన్నా ఎక్కువ అని చెప్పేసి నిరూపించారు గుమ్మడి శ్రీరామ్ గారు. మరి జనసేన పార్టీ గవర్నీలు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఆయన ఇప్పుడే కాదు ఈ కరోనా సమయంలో సహాయం చేయడం కాకుండా గత సైమ్ మొదటిసారి కరోనా వచ్చినప్పుడు కూడా మాడుగుల నియోజకవర్గంలో మారుమూరు పల్లెల్లో గిరిజన గ్రామాల్లో ఎంతో మందికి సహాయం చేసి మాస్కులు పంపిణీ చేసి భోజనాలు పెట్టి ఆహారాలు పట్టాలు అందించి మా చర్చికి కూడా ఆయన ఎంతో సహాయం చేశారు. దాంతోపాటు పోలీసులు ఎంతో కష్టపడి ఈ సమాజం కోసం పనిచేస్తున్నారు. ఆ పోలీసుల కోసం కూడా ఆయన 4 నియోజకవర్గాల 4 మండలాలకు ప్రతి పోలీసులు కూడా ఆయన భోజనాలు ఏర్పాటు చేసి వారికి సహాయం చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం శివరాంపల్లి ఊర చెరువు ఎఫ్టీయులోని భూమిలో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని శివరాంపల్లికి చెందిన ప్రభాకర్ రెడ్డికి రాజేంద్రనగర్ ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. ఆయన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శివరాంపల్లి ఊర చెరువుపై భాగంలో ఉన్న నరసాభాయి కుంట, నూరు మహమ్మద్ కుంట, సిలాన్ చెరువు ఆలుగుల నుండి నీరు అంతా ఊర చెరువులోకి వస్తుంది. ఈ చెరువు కబ్జాకు గురి కావడంతో శివరాంపల్లి ఊరు చెరువు కింద భాగంలో ఉన్న ప్రకాజీ కాలనీ, రెడ్డి బస్తీ, వీకర్ సెక్షన్ కాలనీకి వరద నీరు చేరుతుంది. ఈ నేపథ్యంలో ఊర చెరువు అక్రమ నిర్మాణాలను చూసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారుల నిర్మాణాలు ఆపివేశారు. ఎలాంటి అనుమతులు ఉన్నాయని తనిఖీలు చేశారు. అయితే కొందరు అక్రమ నిర్మాణదారులు స్థానిక ప్రజాప్రతినిధులతో ఫోన్లో చేయించడంతో అధికారులు అక్కడి నుంచి జారుకున్నారని స్థానికులు చెబుతున్నారు.
మావోళ్ళు పోయి గంటలు గంటలు పొద్దునే కాకుండా జేసీబీ పెట్టి తీసుకుంటే మళ్ళీ మీరు ఇట్లా మోసేసి ఎట్లనే ఎందుకోసారి అట్లాగేం లేదా ఆడ ఓపెన్ ఉండగా నేను వచ్చినప్పుడు మోసుకోరు మీరు చేసుకోరు ఎందుకు చెరువు కింద ఉంది అని కదా అట్లకెళ్ళి పెట్టుకో అక్కడ పెట్టుకో నిన్న ఎవడో నొద్దనడా అవతల సరే గమ్మత్ ఉంది అవతల పెట్టుకో మీరు దయచేసి అది బంద్ చేసి వెళ్ళిపోరు మీరు లేదంటే అనవసరంగా లాస్ అవుతుంది మీకు అట్లా నువ్వు అది బంద్ చేసేది అలానే అలానే వెళ్ళిపోయి కడప జిల్లా రాజపేట నియోజకవర్గం సిద్ధవటం ప్రధాన హైలెవల్ వంతెన కొద్దిపాటి వర్షానికి జలమయమవుతుంది. మండల కేంద్రమైన సిద్ధవటం బ్రిడ్జి ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు దెబ్బతినడంతో వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రూట్ ఇంకా అమరావతి, పోరుమామిళ్ళ, నెల్లూరు, ఒంగోలు, ఉదయగిరి తదితర ప్రధాన పట్టణాలకు ఇదే మార్గంగా ఉంది. ఇప్పటికైనా రోడ్లు, భవనాల శాఖ అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం బొండ్రే గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ పేలి ఒక కొట్టాం దహనమైంది. ఇది పేలిన సమయానికి ఎవరూ అక్కడ లేకపోవడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఇల్లు కొట్టాల వద్ద గల ఈ ట్రాన్స్ఫార్మర్ను తొలగించాలని గతంలోని విద్యుత్ అధికారులకు గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. తాజాగా జరిగిన ఈ ప్రమాదంలో వారంతా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక బీసీ రోడ్ జింక్ గేట్ దగ్గర కోరుమండల బస్ ఆటోను ఢీకొంది. అయితే త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. బస్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇవి బిల్టిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఎవరి దేవతల న్యూస్.
ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.